హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబీ ఎడిట్స్ నేను మీ బాబీ ఈరోజు ఈ వీడియోలో బెస్ట్ స్లైడ్ షో వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకుంటామో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ డిజైన్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది మీ ఇమేజినేషన్ పెట్టుకొని చాలా అద్భుతంగా అయితే ఈ స్లైడ్ షో ఎఫెక్ట్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు దీనికోసం మీరు కైన్ మాస్టర్ అసెట్ స్టోర్లో నుంచి ఒకే ఒక ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఒక అయితే ఇచ్చాను సో వాటిని యూజ్ చేసుకొని మీరు ఏ విధంగా ఎడిట్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు అయితే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ ఇమేజెస్ పెట్టుకొని అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేయాలి అంటే మీ ఫోన్లో కైన్ మాస్టర్ న్యూ వెర్షన్ అయితే ఉండాలి మీ దగ్గర కైన్ మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ లేనట్లయితే నేను కైన్ మాస్టర్ న్యూ వెర్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని మీ ఇమేజెస్ పెట్టుకుని ఏ విధంగా ఎడ్ చేసుకుంటారో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే డెమో చూద్దాం డెమ్మో చూసిన తర్వాత ఏ విధంగా ఎడ్ చేయాలో నేర్పుతాను కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ అయితే వినిపించట్లేదు మీకు డిస్క్రిప్షన్ లో ఇదే సాంగ్ నైతే ప్రొవైడ్ చేస్తాను లేదా మీకు మంచి వేరే సాంగ్ కావాలనుకుంటే ఆ సాంగ్ నేను తీసుకొని మీకు నచ్చినన్ని ఇమేజెస్ పెట్టుకొని చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేయాలని నేర్చుకునే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీరు కొత్త వారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మీకోసం కొత్త ఎడిటింగ్స్ అయితే వస్తాను ఫ్రెండ్స్ కైన్ మాస్టర్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్ స్నాప్చీ ఎడిటింగ్ పిక్సార్ట్ ఎడిటింగ్ పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అని నైస్ అని అవసరం అని పెట్టండి అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ని అయితే ఇస్తుంది సో ఇప్పుడైతే ఏ విధంగా ఎడ్ చేయాలో నేర్చుకుందాము మీరు కైన్ మాస్టర్ ఓపెన్ చేయడంతో ఇంటర్ఫేస్ అయితే ఏ విధంగా ఉంటుంది ప్లస్ పాయింట్ యాప్ చేసి నైన్ ఈస్ట్ సిక్స్టీన్ మిడిల్ రేషియోని సెలెక్ట్ చేసుకోండి న్యూ వెర్షన్ కైన్ డైరెక్ట్ డైరెక్ట్గా అయితే మీడియా ఓపెన్ అయిపోతుంది మనం ఫస్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోవడంతోనే సో ఫస్ట్ మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజెస్ అయితే తీసేసుకోండి నేను అబ్బాయి ఇమేజెస్ తీసుకొని అయితే చేశాను అమ్మాయి ఇమేజెస్ కూడా తీసుకొని చేశాను సో మీకు ఎవరి ఇమేజెస్ కావాలనుకుంటే వారి ఇమేజెస్ అయితే తీసేసుకోండి సో ఈ విధంగా ఇమేజెస్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఈ విధంగా ఇమేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ ఇచ్చేసేయండి ఫస్ట్కి వచ్చేసేయండి ఇమేజెస్ అన్ని పర్ఫెక్ట్గా అయితే లేవు కదా సో మనం వాటిని పర్ఫెక్ట్ గా అయితే పెట్టుకోవాలి సో ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఇమేజ్ మీద క్లిక్ చేసి కత్తెర పక్కన పేరెంట్ జూమ్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసేసి రెండు ఫింగర్స్తో ఇమేజ్ ని జూమ్ చేసినట్లయితే పర్ఫెక్ట్ లో వస్తుంది సో ఈ విధంగా పర్ఫెక్ట్ గా తీసుకున్న తర్వాత ఈక్వల్ టు మీద క్లిక్ చేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి దీని అయితే కొంచెం చిన్నగా చేసుకోండి ఎఫెక్ట్ మనకు త్వరగా కనిపిస్తుంది సో రెండో ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి కత్తెర పక్కన బ్యానర్ జూమ్ టూ ఫింగర్స్తో ని అయితే జూమ్ చేయండి ఈ విధంగా జూమ్ చేసేయండి ఈక్వల్ టూ మీద క్లిక్ చేసేయండి రైట్ మార్క్ సో అన్ని ఇమేజెస్ని అంతే చేసేయండి కత్తెర పక్కన బ్యాన్ అండ్ జూమ్ టూ ఫింగర్స్తో ఇమేజ్ని జూమ్ చేయండి ఈక్వల్ టూ మీద క్లిక్ చేసేసేయండి రైట్ మార్క్ సో మీ ఇమేజెస్నన్నీ ఈ విధంగా అయితే చేసుకోండి ఫస్ట్ పర్ఫెక్ట్గా లేకపోతే మీరు పర్ఫెక్ట్గా ఉంటే జూమ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఈక్వల్ టూ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది సో అన్ని ఇమేజెస్ని అయితే ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏం చేయాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూశారు కదా ఇమేజెస్ నన్నెట్లే పర్ఫెక్ట్ గా అయితే జూమ్ చేశాను సో ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇమేజ్ కి ఇమేజ్ కి మధ్యన ప్లస్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసేయండి దాని మీద క్లిక్ చేసినట్లయితే బుక్ వామ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది కదా మనకు ఫస్ట్ లోనే సో మనం దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మన కిందకి వెళ్ళిపోయినట్లయితే గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది గెట్ మోర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళినట్లయితే ఈ విధంగా స్టోర్ అయ్యి వచ్చేస్తుంది సో కిందకి వెళ్ళిపోండి కిందకి వెళ్ళిపోయినట్లయితే బుక్ వామ్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఇన్స్టాల్డ్ అని ఉంది కదా అదే ప్లేస్ లో డౌన్లోడ్ అని ఉంటుంది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి అని వచ్చింది సో మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇన్స్టాల్ అయిపోతుంది మన ఎఫెక్ట్స్లోకి అయితే వచ్చేస్తుంది సో బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ అయితే ఇవ్వండి ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చేసేయండి దాన్ని టూలో పెట్టుకోండి ఈజీగా పేపర్ రిమూవ్ చేస్తున్నట్లయితే వస్తుంది సో అన్నిటికీ ఒక్కొక్క ఎఫెక్ట్ అయితే ఇచ్చేసేయండి నేను ఇస్తున్నాను చూడండి సేమ్ అదే ప్రాసెస్లో మీరు అన్నిటికీ ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఎఫెక్ట్ అయితే ఇచ్చేసేయండి సో ఈ విధంగా వాటికి ఒక ఎఫెక్ట్ అయితే తీసేసుకున్నాం ఒకసారి చూసుకోండి ఆ ఎఫెక్ట్ అప్లై అయిందో లేదో మనకు తెలుస్తుంది సో అప్లై అయిపోయింది సో అప్లై అయిపోయిన తర్వాత దీన్ని అయితే షేర్ చేసుకోండి షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి రిజల్యూషన్ సెవెన్ ట్వంటీలో పెట్టుకొని ఫ్రేమ్ రేట్ థర్టీలో పెట్టుకొని బిట్ రేట్ ఫోర్ వరకు ఉంచుకొని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాము ఇప్పుడైతే టెంప్లైట్ని వాటిని తీసుకుని అయితే చేసుకుందాము సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి ఇంకోసారి బ్యాక్ ప్రెస్ చేయండి ప్లస్ మీద ట్యాప్ చేయండి నైన్ ఇస్ టు సిక్స్టీన్ రేసు సెలెక్ట్ చేసుకోండి నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని తీసుకోండి ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను కదా సో ఈ విధంగా టెంప్లెట్ని తీసేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఈ విధంగా టెంప్లేట్ వచ్చేసింది కదా సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న ఈ ఫొటోస్ ఇమేజెస్ ఉన్న ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని అయితే తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీరు ఎక్కడికైతే ఎక్స్పోర్ట్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఇమేజ్ కొంచెం జూమ్ చేయండి అది ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది కానీ కొంచెం అయితే జూమ్ చేసి కిందకి వెళ్ళిపోండి కిందకి వెళ్ళిపోయి బ్లెండింగ్ లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేయండి ఒకసారి చూసుకోండి ప్లే చేసుకొని చాలా అద్భుతంగా అయితే వచ్చింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒకవేళ అమ్మాయి అయితే అమ్మాయికి సంబంధించిన ఒక పిఎంజి ఇచ్చాను అబ్బాయిదైతే అబ్బాయికి సంబంధించిన పిఎంజి అయితే ఇచ్చాను సో మీకు ఏది కావాలనుకుంటే అదైతే తీసేసుకోండి దాన్ని తీసుకోండి అబ్బాయిదైతే సింగిల్ కింగ్ అనే ఒక పిఎంజిని ఇచ్చాను సో మీకు ఏది కావాలనుకుంటే మీరు అది తీసేసుకోండి ఈ విధంగా మై స్పీటీఎంజిన్ అని పిఎంజిని తీసుకున్న తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిపోయి మీకు సంబంధించిన వాటర్ మార్క్ ఏదైనా ఉంటే సో ఆ వాటర్ మార్క్ని కూడా తీసేసుకోండి ఆ వాటర్ మార్క్ని కూడా తీసుకొని ఇక్కడ పెట్టుకోండి కిందలో కింద పెట్టుకొని దాన్ని కూడా వాట్సాప్ మీ స్లైడ్ షో ఇమేజెస్ ఎంతసేపు వీడియో కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే చూసుకోండి సో ఒకసారి అయితే ప్లే చేసి చూసుకోండి ఏ విధంగా వస్తుందో చూసుకోండి సో అద్భుతంగా అయితే వస్తుంది కదా ఈ విధంగా వచ్చిన తర్వాత దీనికి ఒక మంచి లవ్ అయితే ప్రొవైడ్ చేసేయండి ఆడియో మీద క్లిక్ చేసేయండి ఆడియో మీద క్లిక్ చేసేసి ఫాలోస్లోకి వెళ్ళిపోయి మీరు డౌన్లోడ్ చేసుకున్న దగ్గరికి వెళ్ళిపోయి ఆ సాంగ్ను అయితే తీసేసుకోండి నేను ఒక మంచి లవ్ అయితే ఇచ్చాను సో ఆ లవ్ సాంగ్ కావాలంటే అది తీసుకోండి లేదా మీకు నచ్చిన వేరే సాంగ్ని తీసేసుకొని షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి రెజల్యూషన్ సెవెన్ ట్వంటీలో పెట్టుకొని ఫ్రేమ్ రేట్ థర్టీలో పెట్టుకొని బిట్ రేట్ ఫోర్ వరకు ఉంచుకొని ఎక్స్పోర్ట్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఈ విధంగా మీరు కూడా చాలా ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు దీంతోపాటు బర్త్డే వాట్స్ ట్సాప్ స్టేటస్ వీడియోస్ వెడ్డింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియోస్ ఎడిట్ చేయాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మీకోసం కొత్త అప్డేట్స్ అయితే తీసుకువస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్